lose. I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and welcome back to my channel Anu Vlogs. Overreaction Jeyaku. సో ఇక్కడ మాకు దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందనమాట. చాలా బాగుంది చూడడానికి బయట నుంచి. అంటే మా అపార్ట్మెంట్స్లో మోస్ట్లీ వెళ్ళొచ్చారు అందరూ అందరు చెప్తుంటే. సో నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనమాట. తిరగలేను, తిరుగుతాను, వచ్చాక చూద్దాంలే అని చెప్పేసి సో వచ్చాను అనమాట. పక్కన వాళ్ళు వెళ్ళొచ్చారుగా, వెళ్ళొచ్చాము అని చెప్తే ఇంకా ప్రిన్సీ కాగట్లేదు అనమాట ప్రాణం. అందుకని ఇంకా తీసుకొని వచ్చాము. సో రేపు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఇంకా తనకు కూడా ఎంజాయ్ చేపించినట్లు ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చాము అనమాట. ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. హాయ్ చెప్పు కదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి విజయవాడ, భవానీపురం దగ్గర అండి. ఇది సితార సెంటర్, స్వాతి సెంటర్కి మధ్యలో అన్నమాట. సో పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం కూడా చేశారు, బాగుంది. ఇది 3D ఉంది కదా, కానీ ఇది 3D కాదనమాట, మామూలుదే 3D ఎఫెక్ట్ అనమాట. సో బాగుంది, రండి త్వరగా రండి పైకి రండి. మా ఫ్రెండ్స్కి నేను చూపించాను ఇక్కడికి వెళ్దామని చెప్పేసి. సరే పప్ప అంది, ఈరోజు నిద్రపోయాను లేపు మరీ తీసుకొని వచ్చిందనమాట. సో టికెట్ వచ్చేసి 50 రూపాయలు అండి. వావ్, లోపల చూసారా, ఏదో అవుట్ ఆఫ్లో ఉండే బ్రిడ్జ్ లాగుంది, సూపర్ ఉంది కదా. వావ్ సూపర్. ఏయో టవర్స్ మనకి ఇంగ్లీష్ సినిమాలో కనబడుతుంది ఆ టవర్స్. ఇక్కడ రంజాన్ స్పెషల్గా చాంద్, ఇక్కడ ఏయో టవర్లు, కట్టడాలు గిట్టడాలు మొత్తం బాగానే ప్లాన్ చేశారే ఈసారి. పోయినసారి మటుకు ఇంత ఎఫెక్టివ్గా ఏమి లేదు, మామూలుగా ఉంది. ఇవి అపార్ట్మెంట్లు కట్టినట్టుగా ఉన్నాయి టవర్లు. ఏ ఇది పడవకుంటుందిగా తెర, అది స్పెషల్గా బాగా చేశారు ఈసారి. రంజాన్ నెలగా అదిగో చందమామ డెకరేషన్, ఇది ఏదో గొడుగులాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి. సో అందుకని వాయిస్ చెప్తానండి, అని అక్కడే చెప్తున్నాను నేను. అది కూడా మ్యూట్ పెట్టేశాను, మొత్తం మ్యూట్ పెట్టేశాను. ఇది చందమా ఉండి రంజాన్ స్పెషల్ కదా, అందుకని చెప్పేసి ఈ సెటప్ చేసినట్టున్నారు ఇల్లు. అనుకు అసలు ఒంట్లో బాగాలేదు, లేకపోతే అనుయే ఈ వాయిస్ ఇచ్చేది. పాపం బాగా నీరసంగా ఉంది అన్నా కానీ ప్రిన్సి బాగా మారం చేసిందని చెప్పి తీసుకొచ్చాం. ఏం ఫోటో ఫ్రేమ్లు అండి, ఐడియా ఉండే ఉంటుంది మీకు. అది కూడా డైనోసార్ని పట్టుకున్నట్టుగా, పాల డబ్బా పట్టుకున్నట్టుగా, ఐస్ క్రీమ్ పట్టుకుంటున్నట్టుగా. ఇంతకుముందు మేము దిగిన, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు దిగిన ఇవన్నీ గుర్తొచ్చినాయి. అవి చూస్తే భలే ఉంటుంది. అది ఫోటో ఫ్రేమ్ కోసమే స్పెషల్గా పెడుతుంది. ఇది తాజ్మహల్ లాగా ఉంది ఇది ఎంట్రన్స్. ఈసారి మటుకు చాలా నీట్గా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇందాక చూపించాం కదా బ్రిడ్జి, ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. నిజంగానే ఏదో బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ ఉందన్నమాట. ఇదిగోండి చందమామ భలే ఉంది కదా, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, సో మీరు ఎంటర్టైన్ అవుతారు చూసి. అది ఫ్రెండ్స్, ఇంకో ఇది అటు నుంచి మనం వచ్చిన ఎంట్రన్స్ అనమాట. ఇవి అయ్యే టవర్స్, ఇది ఇంగ్లీష్ సినిమాలో మనకు చూపిస్తారు కదా ఆ బాల్, ఏదో యూనివర్సల్ అని ఉండిద్ది. సో ఆ బాల్ అనమాట, కానీ బాగానే చేశారు, చాలా బాగుంది. ఎప్పుడు ఇంత స్పెషల్గా అనిపించలేదు, కానీ అట్రాక్షన్గా ఈసారి చాలా బాగుంది. కానీ ఫోటోలు దిగుదామన్నా ఎంజాయ్ చేద్దామన్నా కానీ మాకు అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకోండి అటు నుంచి వచ్చి ఇటు నుంచి దిగాలన్నమాట. ఇందాక చూపించా కదా ఆ ఫోటో ఫ్రేమ్లు ఇవి. ఇక్కడ ఫోటోలు దిగాలండి, చాలా బాగుంటాయి, భలే గుర్తుండిపోతాయి. మేము ఒకప్పుడు దిగినవి అన్నీ గుర్తొచ్చినాయి ఆ మెమరీస్. ఇంతకుముందు ఎవరితో వచ్చాం ఏంటి, అబ్బో ప్రభాసు, నాగార్జున, జాకీచాను, చెట్టు మీద నుంచి నీళ్లు పడుతున్నట్టుగా, అబ్దుల్ కలాం గారు, లవ్ బర్డ్స్ లాగా అవి. అబ్బో ఈ అంకుల్ గారు ఏదో సాధించేసినట్టున్నారు చూడండి. అంకుల్ గారు ఏకంగా నాగార్జున గారు గిఫ్ట్ ఇస్తున్నారు. ఏం సాధించావు అంకులు, పెళ్లి చేసుకున్నది సరిపోదా, జీవితంలో ఏమైనా సపరేట్గా సాధించాలా అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక యాజ్ యూజువల్ అనమాట, ఇంకెక్కడికి రాని ఈ బాటలో ఇవి కామను ఎక్కడికి రాని. ఎక్కడన్నా చూడండి ఒక్క మగాళ్ళకి సంబంధించిన ఒక ప్యాంటు షర్ట్ కూడా ఉండదు, అన్ని లేడీసే, చిన్నపిల్లలు ఇవి. ఇక బ్యాగులు అవి ఇవి అన్నీ వాళ్ళకి సంబంధించినవి.
ఎక్కడన్నా మనకు సంబంధించినవి ఒకటన్నా పెడతారా? నేను ఎన్ని ఎగ్జిబిషన్లో చూశానో ఎక్కడో ఒకటి రెండు ఎగ్జిబిషన్లో చూశాను అన్నమాట. ఏవి? షూస్ అవి ఉన్నాయి. బట్టలు కూడా ఎక్కడ చూడలే. టీషర్ట్స్ చూశాను. మగాళ్ళు అంటేనే జాగ్రత్త పొరలు అని చెప్పేసి జనాలందరికీ మైండ్లో ఉండిపోయింది. ఇంకా ఆడవాళ్ళే ఖర్చు పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ కోసమే అన్నీ పెడతారు. ఇక ఏది ఇచ్చినా పీక్కు తిన్నా వాళ్ళే కదా ఖచ్చితంగా కొంటారు. ఏదో ఈ మగాళ్ళు కనుక ఇష్టపడేదైనా కొన్నారనుకో ఇంటికి వెళ్ళిన తర్వాత అది భర్తం పడతారని చెప్పేసి వీళ్ళు ఎటు కొనరో. ఆడవాళ్ళన్నా గీసి గీసి బేరం ఆడి కొంటారు. వీళ్ళు అసలు కొనరు. అందుకే బెటర్ ఇంకా అది సరదాగా అంటున్నానండి. ఎవరు సీరియస్గా ఫీల్ అవ్వద్దు, తీసుకోవద్దు సీరియస్గా. సో ఇంక ఈ గాజులు ఇవి ఇంకొన్ని కొన్ని స్టాల్స్ ఇంకా పడలేదండి. ఈ గాజులు, మట్టి గాజులు ఇవన్నీ నేనేంటంటే ఓవరాల్గా మొత్తం మీరు చూసినట్టు ఉంటుందిలే అని చెప్పి మనం నడుచుకుంటూ మేము నడుచుకుంటూ వెళ్తూ ఎలా ఫీల్ అవుతాం యాస్టీజ్గా అలాగే మీరు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి యాస్టీజ్గా అలాగే తీసా. ఇంతకుముందు అయితే లోపలికి వెళ్ళి అవన్నీ క్లియర్గా తీసి వీడియో ఒక 40 నిమిషాలు అలా చేసేవాడిని. ఈసారి నెక్స్ట్ అలా ఏం చేయట్లే, నేను సింపుల్గా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మేము ఎలా చూసాం మీకు అప్పుడే మీకు కూడా చూసిన ఫీలింగ్ అనేది కలిగింది. చూడండి ఎంత లైటింగ్, ఎంత సెటప్, ఎంత డెకరేషను, బ్యాగులు అన్నీ దొరుకుతాయండి. ఆల్మోస్ట్ మనం ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి ఎతికి 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 ఒక 6 నెలలకి పోగులు, అదే ఏమైనా పోగు చేసామనుకో ఐటమ్స్ పోగులని అవన్నీ ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఒకే చోట ఉంటాయి. బా ఇవన్నీ లవ్ గుర్తులు. బై థీమ్ లాగుంది ఇది మొత్తం. లవ్ గుర్తులు అన్నీ పేర్చి బొమ్మలు ఇవి కొట్టుకునేవి అన్నమాట గాలితో. చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు కదా, అవేమో చిన్న పిల్లోస్ లాగా ఉన్నాయి. లవ్ గుర్తులని పర్సులని అవన్నీ ఇదిగోను. పాపం తన పరిస్థితి ఏం బాగాలేదండి, చాలా ఇబ్బంది పడుతుంది. ఇక ప్రిన్సి మీద తప్పగా వచ్చింది, బాగా నీరసంగా ఉంది. కొంతసేపు కారులో కూర్చున్నా కానీ బ్యాక్ పెయిన్ అంట. సరేలే ఇంకా అడుగుతుంది కానీ చెప్పేసి వచ్చాము. ఈ చాక్లెట్ ఎవరైనా తింటారండి? అది ఇప్పుడు కనపడ్డది కదా. అది ఏమో నేను ఇప్పటిదాకా ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు అది. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసారు కదా చాలా స్టాల్స్ లేవు. అంటే ఇది పెట్టి వారం అవుతుందంట, పోయిన ఆదివారం పెట్టారు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఆమ్చూరు ఉంది ఇదిగోండి, కనబడుతుంది కదా, అదే ఆమ్చూరు. దానికోసం మొన్న పాపం మోడ్రన్ అని చెప్పేసి డీమార్ట్లో ఇంకా అదే కొత్తగా పెట్టినవి ఉన్నాయిగా, ఉషోదయ, రిలయన్స్, ఇలాగా మొత్తం 7-8 ఇవి స్టోర్లు తిరిగాం. ఆమ్చూరు అంటే తనకు వామిటింగ్ లాగా అనిపిస్తుంది, అది పోవటానికి అది తింటే పోయిద్ది బావా అని చెప్పేసి. అంటే తన కోసం పాపం ఆ రోజు లవ్ స్టోరీకి సంబంధించిన వీడియోస్ తీస్తూ ఆ ఎండ్లో ఆ విజయవాడ మొత్తం తిరుగుతూ 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 పాపం ఎంత ఎతికిందో. ఎక్కడ దొరకలే, ఆమె కావాల్సింది దొరకలే, వేరే వేరే దొరికాయి. టైం బాగుండేదిగో ఇక్కడ దొరికినాయి అన్నమాట. ఈ గేమ్స్ మీరు ఎప్పుడన్నా ఆడతారా అండి? వీళ్ళు భలే తెలివిగా పెడతారు. గ్లాసులన్నీ ముందుకు పెట్టి వెనకమాల బోల్డ్ అని చెక్క ఉంచుతారు. మనం కొట్టడానికి కన్వీనియంట్గా లేకుండా ఆ కర్ర మన చేతికి అడ్డొచ్చేటట్టుగా పెడతారు. వెనకెళ్ళి కొడితేనేమో మొద్దుకి గురి తప్పిద్ది, దగ్గరుండి కొడితేనేమో మొద్దుని చేతికి తేలిద్ది. అలాగే చాలా తెలివిగా పెడతారనమాట. అయినా కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఆడాలనుకుంటాం. ఇక్కడ ఈ టేబుల్ మీద బాల్ ఇలా వదిలితే వెళ్ళి కరెక్ట్గా అందులో పడ్డాయి అనుకోండి, 6 బాల్ ఇస్తారు. అవన్నీ కౌంట్ చేసి టోటల్గా ఎంత అయితే స్కోర్ వచ్చిందో దాన్ని బట్టి వచ్చిన గిఫ్ట్స్ అవి ఇస్తారు కదా. సో అది ఓ పక్కకి ట్యాపర్గా పెడతారు. ఆ చక్కకి ఇది కొద్దిగా తగిలినా కానీ స్ప్రింగ్ యాక్షన్ కంటే దారుణంగా వెనక్కి వస్తాయి అనమాట. మనం ఒకవైపు వేద్దాం అనుకుంటే అవి ఒకవైపు వెళ్తాయి. లాస్ట్కి మనం ఈ సప్పెట్లు, దువ్వెన్లు, అగ్గిపెట్లు ఇవి గెలుచుకొని వీరపతాకం సాధించినట్టుగా వెనక్కి తిరిగి వెళ్తాము. ఏముండదు అక్కడ చెప్పకండి. ఇదిగోండి స్టాల్స్, పోయిన సండేనే కదా స్టార్ట్ చేసింది అందుకని చెప్పేసి ఇంకా ఎవరు స్టార్ట్ చేసినట్టు లేరు. అంతేకాదండి, ఇక్కడ ఇంతకుముందు సారి కూడా పోయింట్ సారి అంటే లాస్ట్ టైం కాక అంతకుముందు అప్పుడు పెట్టినప్పుడు కూడా ఈ ఏరియాలో స్టాల్స్ అనేవి ఎప్పుడు ఫుల్ అవ్వవు. ఎందుకు ఫిల్ అవ్వో ఏంటో మరి తెలియదు. కానీ ఇదిగోండి ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా పెట్టారు వీళ్ళు. అక్కడ ఒరిజినల్గా కూడా నేను అక్కడ అదే డైలాగ్ చెప్పాను, ఇదిగో ఐఫిల్ టవర్ అని చెప్పేసి. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ పాటలు సరిగ్గా వినపడలేదు, అందుకే ఒరిజినల్ సౌండ్ పెడుతున్నాను. ఇక్కడ పాటలు రావట్లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇక్కడ బాగుంది. చిన్నపిల్లలది పెట్టాడు ఇడు, మా అమ్మ పితాంగ్ పితాంగే అని దయ్యాల కోట.
సరే ఏమన్నా తిందాము అన్నట్టుగా అంటే కొంచెం ఆకలిలాగా అనిపించింది. సమోసా చాట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే ఇదిగో ఇక్కడ సమోసా చాట్ తీసుకుందాం చెప్పేసి తీసుకుని, ఇంకా నేనేమి తినండి బయట మ్యాక్సిమం ఏమి తినే ఇలాంటి చాట్లు పానీపూరీలు, కానీ ఇక్కడ మా ఆవిడ ఏమి తినట్లేదు, సో అదన్నా ఏమైనా టేస్ట్ చేసి దేమోలే అన్నట్టుగా అడిగాను. సరే అంది, 50 రూపాయలంట. వీళ్ళ తెలివి చూడండి, ఇక్కడ ఈ బఠానీకి సంబంధించిన మసాలా మొత్తం వేడివేడిగా పెట్టి సమోసా చాటానిగానే ఆ పెనమ్మి చేయాలి కదా, అలా చేయకుండా సమోసా నొక్కి నలిపి అందులో వేసేసి వేడివేడిగా ఈ ఏంటిది బఠానీకి సంబంధించిన చాట్ ఉంది కదా, ఆ చాటు దాని మీద పోసి ఆ వేడిని ఈ వేడి లాక్కునేటట్టుగా కవర్ చేసి మొత్తం డెకరేషన్ చేసి ఇచ్చాడు. నాకు అర్థం కాలా, నేను అడిగా అన్నా ఏంటన్నా దాని మీద చేయరా ఏంటి అంటే, ఆహా లేదన్నా ఇది ఇలాగే చేసిస్తా ఉన్నాడు. అదేంటి సమోసా చాట్ అలా చేయరు అంటే, ఆ వేడి సరిపోద్దన్నా మీకు, చూడండి బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పేసి అన్నాడు. ఆ టేస్ట్ ఎక్కడైతే బాగానే ఉంది కానీ నా మైండ్లో అది ఉంది కదా, నాకు నేను ఒకటి ఫీల్ అయ్యాగా అది లేదుగా, అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది మైండ్లో, నాకేమో ఎప్పుడు వేడి వేడిగా పొగలుస్తున్నట్టు ఉండాలి. సో వీడు ఈ సేవ్ అని అవని ఇవని అయ్యేసరికి మనకి తినాలన్న ఫీలింగ్ వచ్చింది, తినేసాము. బాగానే ఉంది మొత్తానికి టేస్ట్, అది బాగానే చేశాడు కుర్రాడు, అది పర్వాలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా ఎగ్జిబిషన్లో సమోసా చాట్ తినటం, ఎప్పుడు తినలా అంటే ఎయ్యి తిన్న మ్యాక్సిమం ఏ పాప్కార్న్ అను స్వీట్ కార్ను ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి ఏమైనా పెడితే అవి తింటాను. అవి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సేమ్ టేస్ట్ కాబట్టి, ఇక్కడ దయ్యాల కోట, లోపలికి వెళ్ళారంటే ఎప్పుడన్నా అలాంటి చోటకి ఆ దయ్యాలు అరుస్తున్నట్టుగా అలాగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దయ్యాలు అరుస్తున్నట్టు కాదు, వీళ్ళు భయపడతలేదని చెప్పేసి వీళ్ళే వచ్చేసి వెనక మనిషి చేతులు పట్టుకోవటం కాళ్ళు పట్టుకొని లాగటం. ఇక్కడ విజయవాడ పీవీపీలో స్క్యారీ హౌస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉంటుందండి. అనుకి ఇక్కడ చెరుకు రసం ఇప్పిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను. మొత్తానికి తాగనేమో తాగుతానండి, సరే అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నా. చెరుకు రసం ఎప్పుడైనా ప్యూర్ తాగితేనే బాగుంటుంది, ఐస్ వేస్తే బాగుంటుంది కానీ ఫలితం ఉండదు. అదే ప్యూర్ తాగితే కొద్దిగా ఐరన్ వచ్చిందిగా బాడీకి, సో నేను కొద్దిగా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మా ఆవిడ వద్దు వద్దు అంటుంది. అక్కడ స్క్యారీ హౌస్ అని ఉంటుంది, అక్కడ మనం భయపడకపోతే వాళ్ళే వచ్చి చేతులు పట్టుకొని లాక్కి వెళ్ళిపోవటం, కాళ్ళు పట్టుకొని లాక్కి వెళ్ళిపోవటం, గట్టికి పట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తారండి. ఒకసారి వెళ్ళాం, ఒకసారి అనుభవం ఉంది. మా ఫ్రెండ్ అయితే పాపం విలవిల్లాడిపోయాడు, అల్లాడిపోయాడు. ఆ కేకలకి అరుపులకి పీవీపీల మటుకు హైలైట్గా ఉండిద్ది అనమాట, నిజంగా భయం వేసిద్ది. కానీ నాకు భయం అంటే భయం కాదు, అంటే చాలామంది భయం వేసింది, నాకు అప్పుడు భయం వేయలే. ఎందుకంటే నిజంగా అక్కడ దయ్యాలు ఉండవు, లేని దాన్ని ఉంది అని ఊహించుకొని భయపడటం వేస్ట్ కదా. సో ఇదంతా జనాలు చేసే డ్రామానే అని చెప్పేసి మైండ్లో ఉంది కాబట్టి నాకు భయం అనిపించలేదు. కానీ వాళ్ళు ఒకసారిగా అరవటం, దానికి దడుచుకున్నాం, కేకలు అరుపులు ఒకసారిగా రావటం, ఒకటి రెండు చోట్ల దడుచుకున్నాం. అంతేగాని వాళ్ళు పట్టుకున్నప్పుడు దయ్యం ఏమని భయపడటం అలాగేం లేదు. ప్రిన్సీకి ఈ ఆటలు అంటే మస్తు ఇష్టం అనమాట, ఖచ్చితంగా ఆమె కోసమనే నిన్న వస్తానని చెప్పేసి అన్నాను. అందుకే ఆమె ఆడుకోవడానికి తీసుకెళ్ళి ఆడుకోవడానికి తీసుకెళ్ళి అని చెప్పేసి అంది. ఈ అపార్ట్మెంట్లో సాయంత్రం పూట స్కూల్కి వచ్చిన పిల్లలు కిందకి దిగి ఆడుతూ ఉంటారు, ఆ టైంకి మాకు కుదరదు, మాకు కుదిరే టైంకి వాళ్ళు ఉండరు. పాపం ప్రిన్సీ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇలాంటి గేమ్స్ అని కానీ ముందు ఇంట్రెస్ట్గా తీసుకుని వెళ్తాం. ఈ రంగులు రావడం చూస్తుంటే నాకు పాత రోజులు పెళ్లి కాకముందు ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టినా కానీ ఖచ్చితంగా వచ్చేవాళ్ళం, ఎందుకంటే ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చేవాళ్ళు వస్తారని చెప్పేసి మేము వాళ్ళ కోసం రావటం, మనం ఎవరినైనా చూడగానే వాళ్ళు మనల్ని తిరిగి చూస్తున్నారని కానీ ఇంక వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవటమే, వాళ్ళు వెనకమాల వాళ్ళు బ్యాంగిల్స్ కొనడానికి అటు వెళ్తే వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా, అక్కడికి వెళ్ళిపోయి యాగస్టాల్ చేసేయటం అవన్నీ చిన్నప్పుడు ఏంటో అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నాకు నవ్వు కూడా వస్తుంది, అలా చేసామో అన్ని యాగస్టాల్ చేసామని చాలామందికి గుర్తొస్తూ ఉంటాయి అనుకుంటా. అప్పుడు ఆడు నా వెనకమాల తిరిగాడు, అప్పుడు నేను అమ్మాయి వెనకమాల తిరిగాను ఈ ఎగ్జిబిషన్లో. వాళ్ళు ఏది ఎక్కితే మనం అది ఎక్కేయటం, వాళ్ళు చూడటం కోసం మనం గట్టి గట్టిగా అరవటం, కేకలు వేయటం, ఆ అమ్మాయికి సంబంధించిన డైలాగు మా ఫ్రెండ్కి చెప్పినట్టుగానే ఏంటి ఐస్ క్రీమ్ తింటావని మనం అడగటం, వాళ్ళు చూడగానే ఎరా ఐస్ క్రీమ్ తింటావని కవర్ చేయటం, అదేమన్నా మిస్ ఫైర్ అయ్యి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పగానే సైలెంట్గా జంపు, బై మిస్టేక్లో దొరికిపోయాయి అనుకో, లేదండి నేను మా ఫ్రెండ్నే అన్నానండి, ఇలాంటివన్నీ మా ఫ్రెండ్స్ మేము ఇవన్నీ తిరిగేటయాల్లో ఇవన్నీ చూసినాయి అనమాట చేసినాయి. సో ఇది బాగుంటుందండి వాటర్ది, వాళ్ళు సైకిల్ తొక్కినట్టుగా తొక్కుతూ ఉంటే బోట్ అది తిరుగుతూ ఉంటుంది, పాపం ఎవరు రాలేదనుకుంటున్నాం దిగాలుగా కూర్చొనుంది. ఇది బాగుంటుందండి మనం సినిమాల్లో చూస్తాం కదా అలాగా, ఇది వచ్చేటప్పుడు చూడాలని చెప్పేసి ఆగా నేను. ఇదిగా వస్తుంది, భలే ఉంటుంది ఈ చైనా వాళ్ళ బొమ్మలు అయ్యి బాగుంటాయి.
సో అలాగా ఈ ఎగ్జిబిషన్కి రాగానే నాకు ఆ పాత రోజులు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నా కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కానీ మనిషి లేడు, చేసేవాళ్ళు స్టార్ట్ చేయలేదు అనుకుంటా. సరిగ్గా బేరాలు ఏమి లేవు అనుకుంటా అండి. బాగానే ఖాళీగా ఉంది, 1 వీక్ అయినా స్టార్ట్ చేసి. ఇవ్వండి, ఇవన్నీ పిల్లలు ఆడుకునేవే. ఇక్కడికి వచ్చామనుకుంటే పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి అంటే ఫుడ్ గిడ్డు ఇలాంటివి మనం ఏం పెట్టుకోకుండా వాళ్ళు ఆడుకోవడానికే మినిమం 300 అరే శుభ్రంగా తిను, ఆ మూతి తుడుచుకో, ఏంట్రా తింటాం, సరిగ్గా తినాలా. ఇదే డైలాగ్ నేను ఒరిజినల్ దాంట్లో అన్నాను, అందుకే మళ్ళీ అన్నాను. అని చూడగానే అదే అనిపించింది. కేవలం పిల్లల్ని ఆడిపించడానికి తీసుకొని వెళ్ళామనుకోండి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ నెల మొత్తం ఉంటుంది కాబట్టి వీళ్ళకి హాలిడేస్ ఇవ్వగానే ఇది ఫుల్ ఏదో అకేషన్ జరుగుతున్నట్టుంది. బయట బాంబులు అయి కాలుస్తున్నారు, సో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ సరౌండ్స్లో ఏమైనా ఉంటే కనుక చక్కగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. చల్లగా ఉంటుంది వాతావరణం అది. ఇంకొద్దిగా ఎండలు పోతే కనుక ఫుల్గా చెమటలు అది అది కాక అక్కడ స్పైసీ ఐటమే దొరికిద్ది, అవి తినటం ఆ చెమటలు పట్టి అబ్బో నానా రకరకాలుగా ఉంటుంది. ఫ్రెండ్స్ని కొద్దిగా ఆడిచ్చాను నేను, అంటే కారు ఎక్కిచ్చాను, కారు ఒకటి, నెక్స్ట్ అదేదో బెలూన్ ఉంటుంది పాండాలాగా, అది బెలూను, పాండా, నెక్స్ట్ కారు, ట్రైను, అది ఒక కారు అండి. ఇక్కడ ఇంకో చోట ఇందాక చూసారు కదా అక్కడ ట్రైను, తర్వాత పాండాది ఒకటి ఉంటుంది అది ఎక్కింది. ఏమా ఎక్కేవు కదా పాండా బెలూన్ది ఆడింది, సో జారేది అది ఆడింది. సో ఏంటో మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు అనమాట, ఇదిగో ఇవి అని అడిగా అన్న, నేను కూడా ఇక్కడ ఆడొచ్చా అని కింద నుంచి బయదా చూశాడు. దున్నపోతులా ఉన్నావు నీకు ఎందుకు రా అని. ఇంక ఎగ్జిబిషన్ తీసుకొచ్చినందుకు ప్రిన్సిప్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా అన్నీ ఆడింది, పర్లేదు మ్యాక్సిమం కవర్ చేసింది. కానీ అను ఇంకా నా కళ్ళు తిరుగుతుంది, వామిటింగ్ వచ్చినట్టుంది, ప్లీజ్ బాబు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంది. సరే అని ఇంక వెళ్ళిపోదాం చెప్పేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయామండి. ఎక్కువసేపు ఏం లేవు, గట్టిగా ఒక 40 మినిట్స్ ఏమి ఉన్నాము. అప్పటికే తను బాగా ఇబ్బంది పడిపోతుంది, ఇంక తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. ఎగ్జిబిషన్ మొత్తం బాగుందా? సరే నేను పైన డిస్ప్లేలో కానీ డిస్క్రిప్షన్లో కానీ నా నెంబర్ ఇస్తాను, తలా 50 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. ఎందుకంటే నేను 50 రూపాయలు టికెట్ కొన్నాను, మీ కాళ్ళెప్పులు లేకుండా ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపించా కదా. సో అందుకని ఎంతమంది చూస్తే అంతమంది, 3 చూసారనుకోండి వీడియో 350, సో అందరూ అలాగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. సరేనా, మొత్తం 9 నెంబర్లు ఇచ్చాను, చూసుకొని జాగ్రత్తగా చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.